రైతులు అభివృద్ధి చెందినప్పుడే అన్ని వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిగురు మామిడి మండలం ముదిమాణిక్యం చిగురు మామిడి సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి రాయికల్ గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఇప్పటికీ 70% మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ భూమి తల్లి వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారని దేశానికి వెన్నెముక త్యాగశీలి రైతు అని కొనియాడారు. మెట్టె ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతానికి త్వరలో గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తామని దీంతో రైతులు సంవత్సరానికి రెండు పంటలు పండించి అభివృద్ధి చెందుతారన్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కలిపి 1.5 కోట్ల టన్నుల ధాన్యం సేకరిస్తే అందులో 62 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సమకూర్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని మంత్రి అన్నారు. నల్లగొండ నుంచి ఒడ్డరోళ్ళు నీళ్ళ లోతు లేదు కాబట్టి ఇవాళ బట్టలు పోతే కొట్టుకుపోతాను మనిషి. ఇవాళ అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కార్లు పడితే కార్లే కొట్టుకుపోయి మనిషి చచ్చిపోతున్న చరిత్ర ఇవాళ చూస్తున్నారు. ఒకనాడు రెండు